మరణగడియలో మృత్యుంజయుడు ఎందుకు వచ్చాడు? అసలు మృత్యువును జయించిన ఆయనకి, మృత్యువే లేని ఆయనకి ఈ మరణగడి ఎందుకు? మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నారాయన. ఆయన మరణం లేని దేవుడైన అలాంటి ఆయన ఎందుకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మరణ వేదనలు అనుభవించారు? మనందరి కోసమని మనం సమాధానం చెప్తాం. మంచిది అయితే దాని ద్వారా మనం ఏమైనా నేర్చుకోవాలా? మన జీవితంలో కూడా ఈ వేదన అనేది ఆయన చిత్తానుసారమైనగా ఉండాలా? అవును. ఎందుకంటే మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు అని దగ్గర ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1:18. ప్రకటన గ్రంథం 1:18. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించేవాడను. ఒక్కోసం నేను మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. చూడండి, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించేవాడను, మృతుడనయ్యాను అయ్యాను. కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు అంతేకాదు, మరణం దాని యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు మా స్వాధీనంలో ఉన్నాయి. ఈయన మొదటివాడు, కడపటివాడు, జీవించేవాడు. మృతుడయ్యాడు కానీ మరలా తిరిగి లేచి నిరంతరము సజీవుడై జీవించుచున్నాడు. అంతేకాదు, ఇలా మృతుడవడాన్ని బట్టి సజీవుడైన ఈయన చేతికి మృతుల లేదంటే మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు అప్పగించబడ్డాయి. అంటే మరణం అనేది కూడా ఎలా ఉండాలో ఆయన బట్టి మనకు అర్థం కావాలి. మన పుట్టుక మన చిత్తం కాదు. ఏ తల్లిదండ్రుల గర్భవాసంలో, ఏ కుటుంబంలోనికి మనం రావాలో మనం నిర్ణయించింది కాదు ఆయన నిర్ణయం. ఇది మరణం ఒక విధంగా మనిషి చేతిలో ఉంది. మన ఇష్టం వచ్చినట్టు చచ్చిపోవచ్చు ఇప్పుడు మనం. అలాగే చనిపోతున్నారు కూడా లోకంలో వాళ్ళు. ఎలా చనిపోవాలో ఆలోచించి ఆలోచించి నిర్ణయం తీసుకుని చచ్చిపోతున్నారు. కానీ నిజానికి మనల్ని కలగజేసిన దేవుడు చెప్తున్నారు, మరణం కూడా నా చిత్తానుసారమై ఉండాలి. ఆ జ్ఞానం మనకు కలిగించడానికి ఆయన మరణించి ఉన్నారు. మృత్యుంజయుడు అయిన ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నారు. ఎందుకైనా మరణం ద్వారా మనకి ఏం నేర్పుతున్నారు? ఆయన మరణం మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది? అంటే మన జీవంలోనికి వెళ్ళాలంటే మరణం చాలా ప్రాముఖ్యమైనది. ఒక మాట చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6:00. రోమీలకు రాసిన పత్రిక 6:00. వచనం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల. చూడండి ఆ పదాన్ని, ఆయనతో, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం అవ్వాలట. మరణం, ఆయన మరణంతో మనం ఐక్యం అవ్వడం అంటే కొంచెం కష్టమే కదండి. ఆస్తి పంచుకోమంటే పంచుకుంటాం, మరణాన్ని పంచుకోమంటే ఏం పంచుకుంటాం చెప్పండి. కానీ మీకు జీవం కలగాలంటే ఆయన మరణంతో ఐక్యం అవ్వాలంటున్నారు. ఆయన మరణం యొక్క సాదృశ్యం ఉంది ఆయనతో ఐక్యము గలవారమై ఎడల, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యం ఉందను ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. నలుగురు కలిసి ఏదన్నా పని చేశారు లేదా వ్యవసాయం చేశారో వ్యాపారం చేశారు. ఇప్పుడు లాభం నలుగురు పంచుకుంటారు. అలాగే జీవం ఆయనలో ఉంది. అది మనం పంచుకోవాలి అంటే ఆయనతో మరణమునందు ఐక్యత గలవారై ఉండాలి.
యేసుక్రీస్తునందు ఎవరు నిత్య జీవానికి వారసులు అంటే ఆయన మరణం యొక్క అనుభవాన్ని నువ్వు అనుభవిస్తేనే నీకు దాంట్లో హక్కు ఉంటుంది. లేకపోతే ఆ జీవంతో నీకు సంబంధం ఉండదు. ఆ మరణానుభవాన్ని నువ్వెందుకు అనుభవించాలి? ఎందుకంటే మరణం యొక్క బలం ఎవరిదంటే అపవాదిది. ఈ మరణ బలం ఎవరిది? అపవాది. అపవాదిని జయించడానికి మన మరణం ద్వారానే జయించగలమట. దాన్ని అపవాదిని ఎలా జయించగలం చెప్పండి? మనం మరణం ద్వారానే జయించగలం. పాపము చేసి మరణంలోనికి వెళ్ళాలని అపవాది చూస్తున్నాడు. పాపము చేయకుండా ప్రభు యొక్క పరిశుద్ధమైన మరణంలోనికి వెళ్ళి నిత్య జీవాన్ని పొందుకోవాలని ప్రభు చూస్తున్నారు. అంటే ప్రభువులాంటి మరణంలోనికి మనం వెళ్ళామనుకోండి, ప్రభు అపవాదిని సిలువ మ్రాను మీద చితక త్రొక్కినట్టుగా మనము కూడా మన మరణంలో వాడిని జయించగలుగుతాం అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా ఎవడవాడు? అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు వాడు ఎలా నశింపచేయాలటవాడిని? నీ మరణం ద్వారా నశింపచేయలేవాడిని. ఏ ఏ విషయాల్లో లోక సంబంధంగా నువ్వు జీవించుచున్నావో ఆయా విషయాల్లో నువ్వు మరణించినట్టుగా బ్రతికితే అన్నిటి విషయాల్లో కూడా వారిని నువ్వు మరణానికి అప్పగించిన వాడు అయిపోతావు. అంతే కదండి. చూడండి, మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతా ఈ మరణ భయం చేత దాశమునకు లోబడిన మనలను విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో ఆయన ఎందుకు మన శరీరాన్ని ధరించుకుని వచ్చాడు? మన బుడ్డి శరీరాన్ని అంటే జయించడానికి. ఎవరిని జయించడానికి? అపవాదిని జయించడానికి. అపవాదిని ఎందుకు జయించాలి? అపవాది మరణ బలం కలిగి ఉన్నాడు. మరణం ద్వారా అందరిని కూడా తన వారిని చేసుకుంటున్నాడు. అలాంటి వాడిని ఎలా జయించాలి? మరణం ద్వారానే జయించాలి. మరణం ద్వారానే జయించాలి. అలా జయించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన రావడమే కాదు, మనందరినీ కూడా అపవాదిని, మరణం బలం కలిగిన అపవాదిని జయించే విధంగా ఆయనతోటి మరణానుభవాన్ని కలిగి ఉండమంటున్నారు ఆయన. చూసారా? మీరు నేను ఏదో ఒక విధంగా చచ్చిపోతాం, బ్రతకం కొంతకాలానికి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, అది మన చావు. క్రీస్తుకు సంబంధించినదిగా ఉండాలి. ఆయన మనకు అది నేర్పుతున్నారన్నమాట. మన మరణం క్రీస్తుతో ఐక్యపరిచేదిగా ఉండాలి. అంటే అపవాదిని జయించేదిగా ఉండాలి. ఎలా జయించవయ్యా నువ్వు అపవాదిని అంటే, నేను మరణించి జయించాను, నేను మరణించి జయించాను. రాత్రి ఒక చిన్న కథనం చెప్పాను, దాని గురించి పూర్తిగా పంచుకోవాలనుకుంటున్నాను. 1904 హై స్కూల్ చదువు అయింది ఆ యువకుడిది. ఆ తల్లిదండ్రులు బాగా కోటీశ్వరులు, ఆస్తి అంతా తన కుమారుడి చేతులకు అప్పగించాలనుకుంటున్నారు. అయితే లోక సంబంధంగా ఎన్నో విషయాలు తన కుమారుడు నేర్చుకోవాలని లోక పర్యటనకు దనమిచ్చి పంపించారు. ఆయన ఆ పర్యటనలో క్రీస్తు ప్రేమను రుచిచూచాడు. ఎందుకంటే మనుషులందరి కొరకు ప్రాణం పెట్టడం అంటే ఎంతకంటే గొప్పదే ఉంది. బీదలు ఉన్నారు, ఎంతో కొంత ఇస్తాను. రోగగ్రస్తులు ఉన్నారు, వారికి వైద్యం చేయిస్తాను. అంతటితో వారికి పరిపూర్ణమైన న్యాయం చేయలేనే. కానీ ఎవరైనా ఉన్నారా? మానవులందరి కొరకు ప్రయాసపడిన వారు, తనకున్న సమస్తాన్ని పెట్టిన వారు అంటే ఆయన ఆలోచనలకు వచ్చిన వారు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయన ప్రపంచ ప్రజలందరి కొరకు తన ప్రాణాన్ని దారబోసిన వాడు ఆయన. ఆ ప్రేమ అతన్ని కదిలించిందట. కదిలించగానే ఇక నాదేది నేను ఉంచుకోను అంటున్నాడు, అందరికీ దారదత్తం చేస్తున్నాడు. ఇక ఆయన జీవితంలో అంత ఇచ్చేయటమే కాదు, దేనిని ఆశించను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, శ్రమల్లో, ఒడిదుడుకుల్లో, కష్టాల్లో, కన్నీళ్లలో శ్రమలు నన్ను కదిలించలేమని రాస్తున్నాడట బైబిల్ క్రింద అట్ట మీద. శ్రమలు కూడా నన్ను ఈ భక్తిలో నుంచి కదిలించలేవు అని రాస్తున్నాడు. చివరికి ఏమీ లేనివాడుగా యువకుడు
నడిప్రాయంలోనే మెదడుకు సంబంధించిన వ్యాధి వచ్చి మరణించాడు. క్రీస్తు కొరకు పరిగెడుతూ అందరూ అన్నారట, పిచ్చోడు వీడు, వీడుకున్నదంతా పాడు చేసేసుకున్నాడు, దేవుడు అన్నాడు, అంతా పాడు చేసుకున్నాడు. చివరికి మరణించేటప్పుడు ఇతను వైద్యానికి కూడా ఇతని దగ్గర డబ్బులు లేవు. ఏం సాధించాడు తెలుసా? క్రీస్తును సాధించాడు. ఏం సాధించాడు తెలుసా? సాతానుపై విజయం సాధించాడు. ప్రభువును బోలిన మరణాన్ని ఆయన అనుభవించడానికనే సిద్ధపడ్డాడు, కానీ పాపం జోలికి వెళ్ళి మరలా ఈ లోక సంబంధమైన జీవితాన్ని వైపు తొంగు చూడలేదు. బైబిల్ అందరూ విశ్వాస వీరులు. క్రీస్తు కొరకు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఆ నిర్ణయాన్ని తీసుకుని వారితో వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది. దేవుణ్ణిలో బ్రతకటం అంటే దేవుణ్ణిలో పరిశుద్ధంగా జీవించి చనిపోవటం. అప్పుడే ముగుస్తుంది పాత్ర. అప్పటి వరకు ముగిదిది, నేను దేవుళ్ళో ఉన్నాను ఆదివారం కదండి అనుకుంటున్నారేమో. కాదు, మీకు విషయం పరిపూర్ణంగా అర్థం కావాలి. ఏంటో తెలుసా? మీరు కాలు పెట్టింది మొదలుకొని మరణం వరకు కూడా ఆయనలో ఉంటూ, మీ మరణ విషయంలో కూడా అపవాదిని జయించేదిగా ఆయనతో మరణానుభవాన్ని పొందుకుని జీవించే జీవితమే అది యథార్థమైన జీవితం. అది విజయం సాధించే జీవితం, అపవాదిని జయించే జీవితం. అది నువ్వు అపవాదిని జయించాలన్నదే దేవుని ఆకాంక్ష. సమాధానకర్త అయిన దేవుడు సాతానుని మీ కాల క్రింద శీఘ్రముగా చితకత్రొక్కించును అని రాయించారు ఆయన. ఈ లోకంలో నువ్వు చేయాల్సిన గొప్ప పోరాటం ఏంటో తెలుసా? అపవాదితో చేసేదే. నువ్వు సాధించాల్సిన విజయం ఏంటో తెలుసా? వాడిని ఓడించటమే. వాడిని ఎన్నో విధాలుగా, లోక సంబంధంగా, నీ శరీర సంబంధంగా, నీ అంతరంగ సంబంధంగా కూడా నేను శోధిస్తుంటాడు వాడు. అన్ని శోధనల నుంచి నువ్వు బయటికి వచ్చి వాడిని జయించి క్రీస్తు కృపను నువ్వు పొందుకుని ఆయన మరణానుభవం ద్వారా ఆయన జీవంలోనికి ప్రవేశించాలి. అది దేవుడు సెలవిస్తున్నమాట. ఆయన అనుభవాన్ని నువ్వు పొందలేకపోతే ఆయనతో నిత్య జీవ అనుభవాన్ని ఎలా పొందుకుంటావు? కష్టపడడం నీ చేత కాకపోతే లాభం నీకు ఎవరు పంచుతారు? ప్రభుత్వం నువ్వు ఎలా జీవించాలో ప్రభు సెలవిస్తున్నారమ్మా. అందుకే రాయబడిన ఒక మాటను మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూద్దామా. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. ఎప్పుడు ప్రత్యక్షపరచబడుతుంది? యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. ఆయన జీవము మీ దేహములందు, మీ బ్రతుకునందు, మీ జీవితమందు ప్రత్యక్షపరచబడాలి అంటే ఆయన మరణానుభవాన్ని ఎల్లప్పుడూ వహించుకుని పోవాలి అని వాక్యం సెలవిస్తుంది. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఎల్లప్పుడూ మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. చూసారా? 11 మరలా చదువుదామా. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాం. సజీవులైన మేము ఎల్లప్పుడు ఎందుకు అప్పగింపబడుతున్నాం? యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడాలని. యేసు యొక్క జీవము మా జీవితాలయందు, మా శరీరమందు ప్రత్యక్షపరచబడాలంటే నువ్వు ఎల్లప్పుడు ఆయన మరణానుభవంలోనికి వెళ్ళిపోతుండాలి. లోకానుసారంగా జీవిస్తున్నావంటే క్రీస్తు జీవం నీ యందు ఎప్పటికీ ప్రత్యక్షపరచబడదు. మరి లోకానుసారంగా జీవించకుండా దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించాలంటే అది ఎలా సాధ్యం? ఆయన మరణానుభవాన్ని కలిగి జీవించాలి. ఆయన మరణానుభవం నీకు రావాలి. ఆయన కూడా నీ బోటి నా బోటి శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చారు.
కేవలం 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. ఆయన జీవితంలో ఎన్నోసార్లు ఆయన కలవరబడ్డాడు. ఎందుకో తెలుసా? తాను మరణానికి వెళ్ళిపోతున్నాడు. తనకు మరణం అంటే భయం కాదు, మరణానికి భయపడి కాదు ఆయన. కానీ ఆ మరణం నిర్వీర్యమవుతుందేమో, ఆ మరణం అనేకులకు జీవాన్ని పంచిపెట్టదేమో, అర్థం చేసుకోలేరేమో. తనలాంటి మరణానుభవాన్ని పొందుకుంటే తప్ప ఆయన జీవాన్ని అనుభవించలేరన్న సంగతి వారు గ్రహించరేమో అని చాలా మదన పడుతూ ఉండేవారు యేసుక్రీస్తు వారు తన జీవిత యాత్రలో. అంతా పండగ. ఆ పండగలో జ్ఞానులు, తెలివైన వారు, మేధావులు కొందరు వచ్చి ప్రభువును చూడాలనుకుంటున్నారు. శిష్యులు ఎద్దుకొచ్చారు, పిలుపుని అడుగుతున్నారు, మీ గురువు గారిని ఒకసారి చూడాలనుకుంటున్నాం, మాకు పర్మిషన్ ఇస్తారా అని అడుగుతున్నారు. అప్పటికే ప్రభువారు బోధిస్తూ ఉన్నారు. ఆంద్రేయతో కలిసి పిలుపు ప్రభువు దగ్గరికి వెళ్ళి, అయ్యా గ్రీసు దేశస్థులు వచ్చారయ్యా నిన్ను చూడటానికి. గ్రీసు దేశస్థులు అంటే సామాన్యులు అనుకోకండి. పౌలు గారు చెబుతారు గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. వారు చిన్న చిన్న సంగతులు ఏమి వెతకరాళ్ళు, శరీర సంబంధమైన ఏమి వెతకరాళ్ళు, జ్ఞానము సామాన్యులు కదళ్ళు. వాళ్ళు ఎవరిని వెతుకుతూ వచ్చారు? ఇప్పుడు క్రీస్తును వెతుకుతూ వచ్చారు. అంటే క్రీస్తే దేవుని జ్ఞానమై ఉన్నారన్నమాట. ఇప్పుడు ఆ సంగతిని శిష్యులు ప్రభువారితో పంచుకుంటున్నప్పుడు ఆయన ఏమంటున్నారు? ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతున్నారు. కానీ ఆ సమయంలో అది ఎవరికి అర్థం కాలేదు. ప్రేమను అన్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనం యోహాను సువార్త. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన పిలుపునద్దుకు వచ్చి, అయ్యా, జ్ఞానవంతులు ఎలా అడుగుతున్నారండి? లోకంలో ఉన్న జ్ఞానవంతులు యేసుక్రీస్తు వారి శిష్యుని ఏమంటున్నారండి? అయ్యా, మరి ఇదేంటోనండి, ఈ లోకంలో ఉన్నవారు దేవుణ్ణి వెంబడిస్తున్నామంటే ఎలాగంటారు? యారా, మతిపోయిందా, పిచ్చి పట్టిందా అంటుంటారు. నిజానికి నీకు జ్ఞానం అనేది ఉంటే నువ్వెవరిని గౌరవించాలో నీకు అర్థమైపోతుంది. యేసుక్రీస్తు వారి శిష్యుని పట్టుకుని అంటున్నారండి, జ్ఞానవంతులు అండి వాళ్ళు గ్రీసు దేశస్థులు. అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అని అతనితో చెప్పగా పిలుపు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయు పిలుపు వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనండి, వాళ్ళు ఏం చెప్పారో చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తు వారితో, ప్రభువా, గ్రీసు దేశస్థులు నిన్ను చూడాలనుకుంటున్నారయ్యా. అప్పుడు ఆయన ఏమంటున్నారు? మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చచ్చిన ఎడల విస్తారముగా ఫలించు. అంటే గోధుమ గింజ చస్తే విస్తారంగా ఫలించేటట్టుగా చావాలన్నమాట. అది విషయం. అప్పుడప్పుడు చూడండి, మనం విత్తినవి చస్తాయి తప్ప మరలా బ్రతకవేవి. అంటే బ్రతికేటట్టుగా చావలేదు, అది మట్టిలో కలిసిపోవడం చచ్చిపోయిందనమాట విత్తనం. అలా కాదు, విస్తారముగా ఫలించున్నట్లుగా చనిపోవాలి. ఆ మరణమే ప్రత్యేకమైందనమాట. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నెడల అది ఒంటిగానే ఉంటుంది, అది చచ్చిన నెడల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్పి, ఒకడు నన్ను సేవించిన ఎడల, చూడండి, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరుచును. చూసారు ఈ మాటలన్నీ? అసలు నన్ను సేవించేవాడితే నన్ను వెంబడించాలి. నేను మరణించిన తర్వాత అర్థమవుతుంది మీకు ఫలించటం ఎలాగో. యేసుక్రీస్తు వారు మరణించకపోతే మనకి ఫలింపు తెలీదు ఎప్పటికీ. ఆయన మరణించి మనం ఎలా ఫలించాలో నేర్పారు ఆయన. గోధుమ గింజ
భూమిలో పడి చనిపోతే విస్తారంగా ఫలించింది. ఆ ఫలాలే ఈరోజు క్రీస్తునందు ఆ మరణానుభవాన్ని అనుభవిస్తూ జీవాన్ని తమ శరీరమందు ప్రత్యక్షపరచబడుకుంటున్న భక్తిపరులైన వారి జీవితాలవి. మరణానుభవం. అయితే యేసుక్రీస్తు వారి మాటలు చెబుతూ ఏమంటారంటే కింద, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది అన్నాడు. నా సేవకుడు అంటున్నారు. నా సేవకుడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఎలా చేస్తున్నారో అలా చేయాలి. ఈయన మరణం చాలా ప్రత్యేకమైంది. అలాంటి మరణానుభవాన్ని కలిగి తన సేవకులు ఉంటే కనుక వారు తండ్రి చేత ఘనపరచబడతారు అని రాస్తున్నారు ఆయన. అని చెబుతున్నారు ఈ మాటలు. అంటే దేవుని చేత ఘనపరచబడేది ఎవరు అంటే క్రీస్తు సేవకులు అన్నమాట. అంటే క్రీస్తు ఎలాంటి అనుభవాన్ని పొందారో అలాంటి అనుభవాన్ని పొందినవారు అన్నమాట. అందుకే చూడండి, ఈ 12 మంది శిష్యులు కూడా మరణానుభవ విషయంలో ప్రభువుని పోలి జీవించారు. తల నరికించుకున్న వారు కొందరైతే తలక్రిందులుగా సిలివేయబడేవారు కొందరు మరణానికి తమ జీవితాలను అప్పగించుకుంటూ ఆ మరణంలో ప్రభు మరణాన్ని తలంచుకుంటూ తండ్రి వీరేమి చేయించున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించమని ప్రభువు చెప్పినట్టుగానే పలికి తమ ఆత్మను సృష్టికర్తకు అప్పగించుకున్నవారిగా ఆ మరణానుభవంలో పాలివారిగా ఆయన జీవంలో ఆయన జీవాన్ని తమ యందు తమ బ్రతుకునందు ప్రత్యక్షపరచబడు చేసుకున్నారు వాళ్ళు. అట్టి వారే తన సేవకులైన వారందరూ కావాలని ప్రభు ఆశపడుతున్నారు. మనమందరం అట్టివారమే కావాలని ప్రభు ఆశ. కానీ దీన్ని గమనించకే క్రైస్తవులైన మనము చాలామందిని ఈ లోకంలో మన ఇష్టానుసారం బ్రతకడానికి, మన ఇష్టానుసారం చనిపోవడానికి ప్రభు మార్గాన్ని మనం ఏదో మన జీవితానికి అన్వయించుకుంటుంటాం. అది తప్పదే. ప్రభు మార్గానికి మన జీవితాన్ని అన్వయించాలి. మన జీవితానికి అన్వయించుకోవడం కాదు, మన జీవితాన్ని ఆ మరణానికి అన్వయించాలి. మనల్ని మనం అప్పగించుకోవాలి. తను తను ఉపేక్షించుకున్న సిలువునెత్తుకున్న వెంబడించమంటారు ఆయన. మనల్ని మనం లెక్క చేయకుండా ఆయన వెంబడించాలి. అలా వెంబడిస్తున్న వారమైతేనే ఆయనతో కొనసాగగలుగుతాం ప్రేమిన వాళ్ళ. ఎందుకంటే నన్ను పోలిన మరణానుభవాన్ని కలిగి ఉండను ఎందుకంటున్నారు ఆయన? ఎందుకంటే ఆయన పోలిన జీవాన్ని పొందుకోవడానికన్నమాట. నాతో పాలివారై ఉండను అంటాడు ఆయన. ఎందుకు చెప్పండి? జీవంలోనికి రావడానికే. శిష్యులు పాదాలు కడుగుతూ నాతో పాలివారై ఉండండి అని ఎందుకు చెప్తున్నారు ఆయన? నిత్య జీవంలో కూడా పాలివారై ఉండడానికే కదా ప్రేమిన వరలరా. ఎలా ఉంటుంది ఆయన మరణానుభవం చూడండి. ఆయన ఏం చెప్తున్నారు? ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. ఏంటండి కలవరపడుచున్నదా? ప్రభువు ప్రాణం కలవరపడుచున్నదా? ఏమంటే ఎప్పుడు చూడండి ప్రభు తను మరణానికి అప్పగింపబడే ఆ సంగతిని గురించి చెప్పేటప్పుడు కలవరపడుతుండేవాడు ఆయన. నన్ను అందరూ ఏమనుకుంటున్నారు అని శిష్యులను అడిగాడు. యిర్మీయా అంటున్నారయ్యా, ఏలియా అంటున్నారయ్యా, బాప్తిస్మిస్ యోహాన్ అంటున్నారయ్యా, ఇంతకీ మీరేమనుకుంటున్నారు? నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు పేతురు గారు. సీమోను భర్యనా నీవు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచినా కానీ మనుషులు బయలుపరచలేదు. నీవు రాయివి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాలలోక ద్వారములు దాని ఎదుటి నిలవల నేరవు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేస్తాను. ఎన్ని మాట్లాడినారండి ఆ మాట అన్నందుకు ప్రభువారు. సరే స్టడీగానే ఉన్నారు, దేవుళ్ళలోనే ఉన్నారు, వీడు ఏం చెప్పినా అర్థం చేసుకుంటారని ఒక మాట చెప్పాడండి. ఏంటి తెలుసా? యెరూషలేములకు వెళుతున్నాం, పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత నేను పట్టబడతాను, వారు నన్ను సిలివేస్తారు, 3వ దినాన తిరిగి లేస్తాను అన్నప్పుడు కూడా అర్థం చేసుకోవాలి కదా. అది నీకు దూరమవునుగా కంటున్నాడు పెద్ద మనిషి. మరలా ఎంతలోనే మార్పా? కలవరబడుతూ ఆయనుంటే కలవరాన్ని రేపుతున్నాడు అపవాది. నీవెవరు అన్నప్పుడు చూడండి, నేను ఎవరు అనుకుంటున్నారు ప్రజలు అన్నప్పుడు సాతాను అడ్డుపడలేదు. యేసుక్రీస్తు ఎంత గొప్పోడో చెప్పండి, ఏం అడ్డుపడ్డా ఆయన, ఏం అడ్డుపడ్డా అపవాది. కానీ ఆయన మరణానుభవంలోనికి వెళ్ళాలని మాత్రం అనండి అడ్డుపడుతుంటాడు. మిమ్మల్ని అలా బ్రతకనివ్వడు, మిమ్మల్ని అలా బ్రతకనివ్వడు. ఏదో ఎక్కడో మార్గం తప్పిపోయినట్టుగా మిమ్మల్ని చేస్తుంటాడన్నమాట.
ఇప్పుడు పేతురును చూడండి, అప్పటికప్పుడే మార్గాన్ని తప్పించాడు అపవాది. అంటే మరణానుభవం, మరణం గురించి నువ్వు విన్నావంటే నువ్వు కూడా అలా మరణించలేమనుకుంటావు నువ్వు. ప్రభువు కలవరపడుతున్నారండి, మరణం గురించి చెప్పినప్పుడల్లా కలవరపడుతున్నారు. దుష్టులైన మనుషులు మనుష్య కుమారుని సిలివేస్తారు అని చెబుతున్న ఎన్నో సందర్భాల్లో ప్రభు కలవరానికి గురి అయ్యేవారు. ఇప్పుడు కూడా చిన్న గోధుమ గుంజి గురించి మాట్లాడుతున్నాడు ఆయన, అది ప్రభువారి మరణం, ఆయన కలవరపడుతున్నాడు. నా ప్రాణం ఇప్పుడు కలవరపడుచున్నది, నేనేమందును? ఆ మరణం ఎప్పుడు గుర్తొచ్చినా చూడండి, ఆయన ఏదో గెత్సమనే తోటలో ఆ సమయంలోనే ప్రార్థించాడు, ఆయన ఇది నాకు దూరం అవ్వాలనుకుంటున్నారేమో. కాదు కాదు, ఎన్నో రాత్రులు ఆయన మరణాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ, ఇక్కడున్న పరిస్థితులను జ్ఞాపకం తెచ్చుకుంటూ, తండ్రి ఈ గడియ దూరం అయ్యేటట్టుగా చేయండి అనేవాడు ఆయన. ఎందుకో తెలుసా? శిష్యులు అంతంత మాత్రంగా ఉన్నారు, క్రీస్తు మరణానుభవాన్ని పంచుకునేటట్టుగా లేరు. భవిష్యత్తు జరిగిన మహాజ్ఞాని అని యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ మరణానుభవంలోనికి శిష్యులు రావడం ఎంత కష్టతరమైనదో ఎరిగి, తన మరణం ద్వారా జీవం పొందుకోవలసిన వారు చూడ్డానికి సజీవులుగానే ఉన్న నిర్జీవమైన స్థితిలో పడి ఉన్నారని బాధను అనుభవిస్తున్నారు. అప్పుడప్పుడు ఏదైనా దేవుని సంగతులు పంచుకుంటూ ఉంటాం, చాలా లోతుగా పంచుకున్నప్పుడు అంతా విన్నట్టుగా కనపడి అంత అయోమయంగా చూస్తుంటారు చివరిలో. అప్పుడు హృదయంలో వేదన కలుగుతుంది, ఇంత మహత్తరమైన సంగతిని అర్థం చేసుకోలేకపోయారా వీళ్ళు అని. అలాగే ప్రభువారు ఎన్నిసార్లు దీని గురించి చెప్తున్నా అర్థం చేసుకోలేకపోతున్నారు, అందుకే కలవరపడుతున్నాడు ఆయన. అసలు ఆయన వచ్చిందే సిలువ మరణం మీద మరణించడానికి, ప్రజలందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చారు, మరి ఎందుకు మరణం పేరు చెబుతుంటే కలవరం వస్తుంది? ఎందుకు? ఎందుకు ప్రేమైన వాళ్ళ? ఎందుకంటే తర్వాత పరిస్థితి ఏమవుతుందో, నేనుండగానే ఈ అపవాది, ఈ లోకాధికారి నా శిష్యులను మృంగాలని చూస్తున్నాడు. నేను లోకాన్ని విడిచిపెడితే వీరిని బ్రతకనిస్తాడా? ఎన్నో ఆలోచనలు ఆయనకి. అందుకే చూడండి, నేను మరణించి పునరుద్ధానం పొంది తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మరలా 40 రోజులు తండ్రి సహాయాన్ని పొంది ఆయన చిత్తానుసారంగా భూమి మీద ఉండాల్సి వచ్చింది ప్రియమైన వాళ్ళారా. ఏమి ఎందుకని? ఎందుకనంటే ఏరండి అపోస్తలు, 3.5 సంవత్సరాల పాటు ఆయనతోనే కలిసి ఉన్నవారు ఆయన మరణానుభవం విషయంలో తప్పిపోయారు, ఆయన తిరిగి లేచాడంటే నమ్మరు. ఎందుకు సిలువ మీద, సిలువ మరణం మీద ఆయన చంపబడ్డాడో లేఖనాలు గుర్తు రావట్లేదు. నిష్ప్రయోజనం అయిపోతుంది ఆయన మరణం. అలాంటప్పుడు ఆయనే సాక్షాత్తు వచ్చి తన శిష్యులను బలపరుచుకున్నాడు ప్రేమిన వర్లరా. అందుకే ఆయన మరలా వచ్చి బలపరచడాన్ని బట్టే మన వరకు కూడా ఈ సువార్త అందింది. ఇప్పుడు మనకేమర్థమవుతుంది? ఈ మరణానుభవంలోనికి మనం కూడా వెళ్ళాలి. దేనికి? నిత్య జీవంలో ప్రవేశించడానికి, ఆయన జీవాన్ని మన శరీరం ముందు ప్రత్యక్షపరచుకోవడానికి. లేకపోతే తప్పిపోతాం మనం అందరం కూడా. క్రీస్తులో ఉండడం అంటే బాప్తిజం పొందడమే అనుకుంటున్నారేమో, కాదు కాదు, అది పొందింది మొదలు. అనుక్షణము ఆయన కృపకు తగినట్లుగా మనం జీవించగలగాలి. ఆయన మరణానుభవాన్ని కలిగి అట్టి మరణాన్ని పొందుకోవడానికి ఎప్పుడు సంశుద్ధులమై ఉండాలి, మనకు అర్థం కావాలి. పౌలు గారు చివరిలో పట్టబడిపోతారు ప్రేమైన వరలరా. పట్టబడిపోయిన తర్వాత శిక్ష ఎలా ఉంటుందంటే, ఆయన రోమా ప్రభుత్వం ఇష్టానుసారంగా పౌలు గారిని చంపుదాం అనుకుంటారు. అప్పుడు పౌలు గారు ఏమంటాడు తెలుసా? నేను రోమా పౌరుషత్వం కలిగిన వాడిని, నా మరణాన్ని నేను కోరుకునే హక్కు నాకుందంటాడు. ఆయన ఎలా కోరుకుంటానంటే, ప్రజలందరి సమక్షంలో నేను ఆ వారితో మాట్లాడిన మరుక్షణం నా తలను ఛేదించవలసింది కాబట్టి మరణాన్ని కోరుకుంటున్నాను అంటాడు. ఆయన ప్రజలందరినీ సమకూర్చారు, మరి మరణం అలాంటిది కోరుకున్నాడు, ఏం చేయాలి మరి? ఇప్పుడు ప్రజలందరినీ సమకూర్చిన తర్వాత చివరిసరిగా మాట్లాడతాడు, అయ్యలారా నేను మరణిస్తున్నానన్న చింత నాకు లేదు, ప్రభువు మరణానుభవం ద్వారా ఆయన జీవాన్ని సంతరించుకుంటున్నాను, మిమ్మల్ని గురించే చింతిస్తున్నాను, మీకు ఆయన ప్రేమ ఎంతవరకు అర్థమైంది, ప్రాణమైనా సరే పెట్టి ఆయన జీవంలోనికి ప్రవేశించాలని మీకు అర్థమవుతుందా నా బ్రతుకుని బట్టి. ఎన్నో అద్భుతమైన మాటలు చెప్పి ప్రార్థించి శిరస్సు వంచి తల నరికించుకున్నాడు ఆయన.
చూసారా మరణానుభవం అంత మనం అనుకుంటున్నట్టుగా తీసుకుని లాక్కుని ఏదో దుర్రాగం వచ్చి ఇవి కాదు. ఇలాంటి మరణాలు పొందడానికి కాదు మనం క్రీస్తులో ఉన్నది, ఆయన కొరకు ఆ అనుభవాన్ని పొందుకుని మరణించడానికే మనం జీవిస్తున్నాం ప్రేమిన వరలరా. అదే అపవాది మీద అంతిమ విజయం. బ్రతుకున్నంతకాలం పాపాన్ని మనలో పెట్టడానికి అపవాది ప్రాకులాడుతుంటాడు, ఆ పాపాన్ని త్రిప్పుకొట్టడానికి మనం పోరాడుతుంటాం. అయితే అంతిమ విజయం ఏంటో తెలుసు, అది మన మరణం. తద్వారా జీవంలోనికి ప్రవేశిస్తాం, తద్వారా అనేకుల జీవితాలు వెలిగింపబడతాయి. ఎప్పటికీ మారడు వీడు అనుకున్నోడు కూడా ప్రభువులో యథార్థంగా ఉన్నవాడు మరణించడాన్ని చూస్తే మార్పులోకి వస్తాడు. సౌలు ఎప్పటికైనా మారతాడా? యేసుక్రీస్తు అంటే పడదు. ప్రజలందరూ చిత్రహింసలు పెడుతుంటాడు, చంపుతున్నాడు, నరహంతకుడు, హింసకుడు, హానికరుడు. స్టెఫను మరణిస్తున్నాడు, కళ్ళ ముందు చూస్తున్నాడు స్టెఫను మరణం. అది చెరగని కలగా మారిపోయింది. అది కళ్ళు మూస్తుంటే గుర్తు వస్తుంది పౌలుకి. యేసుక్రీస్తు వారితో ఏమంటాడో తెలుసా, పౌలా నీ వెళ్ళి పలానా చోట సువార్త చేయనప్పుడు నేను వెళ్ళలేనయ్యా, ఎందుకంటే నీ సేవకుడైన స్టెఫను మరణానికి కారణం అయ్యా నేను అంటాడు ఆయన. ఎందుకు గుర్తొచ్చింది? అది మర్చిపోలేడు ఏ మనిషి కూడా. హతసాక్షులు అందరూ తమ ప్రాణాలను బలిగా ఇచ్చిన కారణం చేత ఈరోజు క్రైస్తవ్యం సజీవంగా బ్రతుకుంది ప్రేమిన వాళ్ళ. మనలా మన బ్రతుకుల కోసం వారు ఆలోచించుకుంటే మన వరకు ఈ సువార్త అందేది కాదు. ఈ మరణానుభవాన్ని మనం పొందాలి. ఇంతటి జ్ఞానం అప్పటి కాలంలో తనతో ఉన్న వారికి లేని కారణం చేత ప్రభు కలవరబడుచున్నాడు. ఎప్పుడు ఆయన మరణం గురించి చెప్తున్నా సరే అపవాది అడ్డుపడుతూనే ఉన్నాడు. చిట్ట చివరి ఘట్టం వచ్చింది. ప్రభువారిక మరణానికి అప్పగింపబడుతున్నాడు. సంఖ్యలతో బంధించడానికి సైనికులు వస్తున్నారు. గెత్సెమనే తోటలో ప్రభు శిష్యులందరినీ ఒక చోట ఉండమని, అందులో మరలా పేతురు, యాకోబు, యోహాను అనే ముగ్గురిని మరికొంత దూరం తీసుకెళ్ళి అక్కడ ఉండి ప్రార్థించమని చెప్పి, ఒక రాయి వేస్తే ఎంత దూరం వెళుతుందో అంత దూరానికి వెళ్ళి మరణవేదన అనుభవిస్తూ ప్రార్థిస్తున్నాడు. ఆయన ప్రార్థిస్తున్నాడు, మరల వస్తున్నాడు, చూస్తున్నాడు, కానీ వెళ్ళి నిద్రపోతున్నారు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. శోధన ఎవరి వలన వస్తుంది? మరి నిద్ర ఎవరి వలన వచ్చింది? చూసారు మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి. పట్టబడుతున్నారన్న సంగతి ప్రభువు తెలుసమ్మా. తెలిసైన ఏం చేస్తున్నారు? ప్రార్థన. నువ్వు మరుక్షణంలో మరణిస్తున్నావని తెలుసుకోవడం నువ్వేం చేయాలో తెలుసా నీకు? ప్రార్థన. ప్రార్థన చేస్తున్నారట. పేతురును జబద ఇద్దరు కుమారులు వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకు, చూడండి, చింతాక్రాంతుడగుటకు మొదలుపెట్టి దుఃఖపడడానికి, చింతాక్రాంతుడు అవడానికి మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది, కలవరపడుచున్నది నా ప్రాణం అన్నాడు. ఇక్కడ చూడండి, ఆ రాత్రి మరణమగునంతగా నా ప్రాణము దుఃఖములో మునిగి ఉన్నది, బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండండి. మీరు ఇక్కడ ఉండండి, నేను మెలకుగా ఉంటాను, మీరు కూడా మెలకుగా ఉండండి, ప్రార్థించండి అని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి ఏం చేశారమ్మా? దేవుని సన్నిధిలో ప్రభు అయిన క్రీస్తు వారు ఏం చేస్తున్నారు? సాగిలపడ్డాడట. మనం కూడా నిద్రపోయి చేస్తుంటాం ప్రార్థన, సాగిలపడ్డం వేరు. బ్రతిమలాడుతున్నాడు, వేదన చెందుతున్నాడు, సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే నువ్వు చెయ్యని నేను అంటలేదు, నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగిపోనిమ్ము. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదిగో చూడు ప్రభువా, ఆ 8 మంది అక్కడ నిద్రపోతున్నారు,
ఈ ముగ్గురు ఎక్కడ నిద్రపోతున్నారు? నేను మరణానికి అప్పగింపబడుతున్నప్పుడు ఏ ఒక్కరు కళ్ళు తెరిచి చూడలేకపోతున్నారే, ఈ మరణానుభవంలోనికి వారు ఎలా రాగలుగుతారు? వారు ఎలా రాగలుగుతారు? యేసుక్రీస్తు వారి శిష్యుల్ని ఎప్పుడు పరీక్షిస్తుండేవారండి. చివరికైనా అంటారు, ఏమంటారో తెలుసండి, ఇంకా మీతో చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి కానీ మీరు వాటిని ఇప్పుడు సహింపలేరు, మీకు శక్తి లేదు. అప్పుడప్పుడు ఎన్నో విషయాలు చెప్పాలనుకుని నిలబడుతుంటాం ప్రేమ వల్ల, కానీ మీలో చాలామంది వినడానికి సముఖత చూపించరు. అప్పుడు ఆ ప్రసంగాన్ని అక్కడ ఆపేస్తుంటాం, ఎందుకంటే చెప్పు ఉపయోగం లేదు. అలాగే ప్రభువారు కూడా ఎన్నో సంగతులు చెప్పవలసిన వారై ఉన్నా వినడానికి వారు సిద్ధంగా లేని కారణం చేత చెప్పలేదు. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మేము సర్వసత్యంలోనికి నడిపిస్తారని చెప్పారు. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఆయన అప్పగింపబడుతున్న ఆ రాత్రి వేదన చెందుతున్నాడు ఆయన. వీరేమో సిద్ధంగా లేరు, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. ఆయన మరలా శిష్యుల ఎద్దుకు వచ్చారు. వాడు ప్రార్థన మధ్యలో ఎందుకు లేచి వచ్చారండి? ఆయన ఎందుకు లేచి వచ్చారు? నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళు కూడా మెలకుగా ఉండాలి, నేను ప్రార్థన చేస్తానని వీరు కూడా ప్రార్థించాలి అనుకున్నాడు ఆయన. మెలకుగా ఉన్నారో చూడడానికి వచ్చాడు ఆయన. అసలు ప్రభువారు ప్రార్థనలు మోకరిస్తే తెల్లవారిపోతుందండి. ఎన్నో సందర్భాల్లో రాత్రి ప్రార్థనలో గడిపినని దాని గురించి రాయబడిన మాటలు ఉన్నాయి, కానీ ఈ రాత్రి చాలా కలవరానికి గురవుతున్నాడు ఆయన. ఆ కలవరం దేనికి? ఈ గిన్నె నా అద్దె నుంచి తొలగించమని ఎందుకు చెబుతున్నారు ఆయన అంటే, ఇది వారు గ్రహించటం లేదు. ఈ విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు, నిద్రపోతున్నారట వాళ్ళు. వారు నిద్రించడం చూచి ఒక్క గడియను నాతో కూడా మేల్కొని ఉండలేరా, ఒక్క గడియ ఒక్క గంట కూడా ఉండలేరా, ఎంత బలహీనులైపోయారా. చివరి ఘట్టంలోనికి వచ్చేసాను నేను, అసలైంది ఇప్పుడే మీ జీవితానికి అవసరమైంది. 33.5 సంవత్సరాల ఆయన పరిచయలో వారు నేర్చుకున్నదంతో కానీ ఈ చివరి రాత్రి వారు నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది ప్రేమైన వాళ్ళారా, చాలా ఉన్నది. ఇక వెళ్ళిపోయేటప్పుడు ఎన్నో విషయాలు చెబుతుంటారు కదా, చనిపోయేటప్పుడు దావీదు గారు సొలొమోనుకి ఎన్ని విషయాలు చెప్పారు, పౌలు గారు ఇంకా ప్రాంతం విడిచి వెళ్ళిపోతున్నట్టు ఆదివారం అర్ధరాత్రి దాటిపోయినసరికి ప్రసంగం ఆపట్లేదండి ఈయన. మరి ఆదివారం సాయంకాలం మొదలెట్టుంటాడు ఈయన, అర్ధరాత్రి దాటిపోయి తెల్లారిపోతున్న ప్రసంగం చేస్తుంటే ఐతుకు పైనుంచి పడిపోయి చచ్చిపోయాడు ఆయన. అయినా సరే ప్రసంగం ఆపలేదు, ఆ చిన్నవాడిని లేపి మరి తీసుకెళ్ళి ప్రసంగం చేశాడు ఆయన. చూసారు అంత ఆసక్తి, ఎందుకంటే తెల్లవారు వెళ్ళిపోవాలి ఆయన. మరి ఈయన ఈ మరణం ద్వారా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి కదండి ప్రభువారు. ఎంత వేదన ప్రేమిన వాళ్ళరా, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు. శోధన ఎవరికి? ఆ రాత్రి శోధన ఎవరికి? శిష్యులకే. ఏంటా శోధన? ఏ విషయమైతే ప్రభువు నుంచి నేర్చుకోవాలో ఆ విషయం నేర్చుకోకుండా అపవాది వారి మనోనేత్రాలకు గురుడిదనం కలగజేస్తున్నాడు, గురుడిదనాన్ని కలగజేస్తున్నాడు. పోనీ వెళ్ళిపోతున్నాను ఈ ఒక్క రాత్రి అయినా చెప్పాడు ముందే ఆయన శరీరాన్ని రక్తాన్ని పంచేటప్పుడు, ఇదిగో ఈ రాత్రి నేను అప్పగింపబడుతున్నానని. ఎంత మెలకువగా ఉండాలని, ఎంత అలర్ట్గా ఉండాలండి శిష్యులు? లేరు. ఎందుకో తెలుసా? ఆ మరణానుభవాన్ని పొందుకోకుండా అపవాది అప్పటి నుంచి ఇప్పటి వరకు విశ్వాసులుగా చలామణి అవుతున్న మన మనోనేత్రాలకు గురుడితనం కలగజేస్తూనే ఉన్నాడు. హడావుడి ఎంత టైం అంగ చూస్తుంటారు, ఇంకా అవ్వలేదా, ఎప్పుడు ఇస్తారో బల్ల, త్వరగా వెళ్ళాలి, ఇంటి దగ్గర చాలా పనులు ఉండిపోయినాయి, దీపావళి ఒకటి ఎన్నో. అందుకే ఈరోజు 2 పాఠాలు పెట్టి మీ అదృష్టానికి తగ్గట్టు. లోక సంబంధంగా ఆలోచనలు కలిగి ఉంటే ఆయన మరణానుభవం మనకు అర్థం కాదు. ఆయన మరణానుభవం మనకు తెలియకపోతే ఆయన జీవం మన శరీరమందు ప్రత్యక్షం కాదు. నామమాత్రపు బ్రతుకులు అన్నమాట. క్రీస్తును ఏ క్షణమైనా విడిచిపెట్టేయగల శక్తి కలిగిన వాళ్ళం మనం, అది అపవాది శక్తి. అది చూడండి, నిద్రపోతున్నారట వాళ్ళు. మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు ఎవరు పడతారమ్మ శోధనలో? శిష్యుల. ఏంటా శోధన? గ్రహించలేరు. నీ జీవితానికి సంబంధించిన విలువైన విషయాన్ని నువ్వు గ్రహించలేకపోవటమే అత్యంత భయంకరమైన శోధన.
నువ్వేమనుకుంటావు? స్వాదన వచ్చిందండి, తలనొప్పి ఎక్కువైపోయిందండి, స్వాదన వచ్చిందండి, మా ఇంట్లో అన్ని గొడవలండి, స్వాదన వచ్చిందండి, మా డబ్బు ఎవరో పట్టిపోయారండి. అవేం స్వాదనలు, అసలైన స్వాదన చెప్తా నేనమ్మా. స్వాదన అంటే ఏంటి తెలుసా? నీ ఆత్మకు అవసరమైన దాని విషయంలో నువ్వు గ్రహింపు లేకుండా ఉండడమే అసలైన స్వాదన. ఇప్పుడు వారు నిద్రించుచున్నారు, వారు శోధనలోనికి వెళ్ళిపోతున్నారు. అపవాది యేసుక్రీస్తు వారిని శోధిస్తున్నారు అనుకుంటాం అక్కడ. నా ఆయన శోధించదు. ఎవరిని శోధిస్తున్నాడో తెలుసా? శిష్యులు కళ్ళకు నిద్ర కలగజేస్తున్నాడు అనమాట. నిద్ర ఎందుకు వచ్చింది? నిద్ర తెలుసుకోకూడదు నువ్వు. ఇప్పుడు నా 8 మంది అంటే కాస్త దూరంగానే ఉన్నారు. ఈ 3 సంగతి ఏంటి? కళ్ళ ముందు ప్రభువారు వేదనతో ప్రార్థిస్తున్నారని కళ్ళారా చూసిన ఆ కళ్ళు మూతలు పడుతున్నాయట. శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే కాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించడం చూచాను. ఏలనగా వారి కనులు భారముగా ఉండెను. ఆయన వారిని మరల విడిచి వెళ్ళి ఆ మాటలు చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసినప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక ఉపయోగం లేదు, నిద్రపోయి అలసట తీర్చుకోండి. ఇదిగో గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళదాము. ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడు. అంటే ఈయన చేసిన ప్రార్థన, వీరు పోతున్న నిద్ర, దీనికి అంతటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది. ప్రేమిన వల్ల ఆయన మరణ వేదనలోనికి వెళ్ళి అంత వేదన అనుభవించడానికి కారణం శిష్యుల పరిస్థితి. యేసుక్రీస్తు వారి మరణానుభవాన్ని పుణికిపుచ్చుకోవలసిన శిష్యులు, అపోస్తలులు ఆ రోజు నిద్రాభారం వలన జోగుతున్నారు, కురింగిపోతున్నారు. ఎలా ఉంటుందండి ఆ బాధ? యేసుక్రీస్తు వారు అనుభవించారు, తండ్రి సాధ్యమైతే నేను వచ్చింది మరణించడానికి, కానీ ఇప్పటికిప్పుడంటే ఈ పరిస్థితి నుంచి తప్పించవయ్యా. 8 మార్లు ప్రభువును చంపేయడానికి చూస్తుంటే దేవుడు ఆయన తప్పించారు. ఎందుకంటే ఆయన గడి ఇంకను రాలేదని రాయబడుతుంది వాక్యంలో. ఇప్పుడు ఆయన గడి వచ్చింది, ఆయన మరణానికి అప్పగించబడాలి. అందుకు ఆయన కూడా సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే ఇదిగో ఈ మరణపు స్థితిని, ఈ అనుభవాన్ని శిష్యులకు అర్థం కాని విధంగా సాతాన్ చేసేసాడు. నిరుపయోగమైపోయే పరిస్థితిలో ఉంది, అందుకని వేదన చెందుతున్నారన్నమాట. నీ చిత్తమే సిద్ధించునుగాక, నేను అడగకూడదు నాయన, నీ చిత్తానుసారంగానే చెయ్యి. ఎందుకన్నారు తెలుసా మాట? ఈయన ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చారు, వచ్చి ఆయన బలపరిచారట. చూద్దాం చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం చూద్దామా. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చెప్పిన ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి అద్దండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళు, నీ తండ్రి ఈ గిన్నెని అద్దం నుంచి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. నీ చిత్తమైతే తొలగించు, ఆయనను నీ చిత్తమే సిద్ధించాలి, నా ఇష్టం కాదు అన్నారు. అప్పుడు పరలోకంలో ఒక దేవదూత ఆయనకు కనబడి ఆయనను, ప్రభువా కృంగిపోకండి, మీ తండ్రికి సమస్తము తెలుసు, వేదన చెందకండి, మీరు ధైర్యం తెచ్చుకోండి అని దేవదూత బలపరుస్తున్నారు. ఆయన వేదన పడి, అంటే ఆ బలపరచటం అంటే ఏదో గొప్ప సంగతి చెప్పేసి ఏమీ పర్వాలేదు అనలేదు అక్కడ. ఎందుకంటే అలా అంటే కనుక ఆయన ఎందుకు వేదన పడాలి? మరలా మరింత వేదన పడి, ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేశారట దేవదూత వచ్చిన తర్వాత. అంటే దేవదూత వచ్చి ఏం చేశారు? ఖచ్చితంగా వీరి మనోనేత్రాలు తెరవబడాలి, కానీ అపవాది చాలా వీరి నేత్రాలకు గురిడితనం కలుగజేస్తున్నాడు. మీరు మరణానుభవాన్ని వారు పొందలేకపోతున్నారు, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి, మీరు సాధ్యమైతే గిన్నె తొలగించమంటున్నారు ప్రభువా, కానీ మీ తండ్రి చిత్తము ఈరోజు మీరు మరణానికి అప్పగించబడ్డమే. రేపటి ఉదయాన్న మీరు సిలువ మ్రాణం మీద వెళ్ళాడతారు, మధ్యాహ్నానికి
మీ ప్రాణం మీరు పోగొట్టుకుంటారు, మీరు అప్పగిస్తారు, మీ ఆత్మను తండ్రి చేతికి అప్పగిస్తారు. ఇదయ్యా జరిగేది, అది జరుగుతుందని తెలుసు. కానీ వీళ్ళ సంగతి ఏంటి? తండ్రే చూసుకుంటారు, మీరు ధైర్యంగా ఉండండి. ఏమొస్తుందండి ధైర్యం? దేవదూత వచ్చి ధైర్యపరిచినా బలపరిచినా మరింత ఆతురముగా ప్రార్థన చేస్తున్నారట ఆయన. ఆ దేవదూత వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట నేలబడుచున్న గొప్ప రక్త బిందువుల వలె అయిపోయిందట. నేలబడుచున్న గొప్ప రక్త బిందువులు, అయ్యో ఇంతవరకు నా జీవితం ద్వారా ఈ లోకానికి అనుగ్రహించిన జీవము ఈ రాత్రి అపవాది అందకుండా చేస్తుంది ఎవరికినిది. మరింత వేదన పడిపోతున్నారు. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖం చేత నిద్రించడం చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? సోదరులో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయండి అని వారితో చెప్తున్నాడు. ఆయన లేచి ప్రార్థన చేయండి. ప్రార్థన, ఆయన మాట్లాడుతుంటే ప్రార్థన అంటారు. నువ్వు శోధనలో ప్రవేశించటం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ప్రభువుకు దూరం అవడమే, ప్రభువుకు దూరం అవడమే, ప్రభు ఆలోచనలో నుంచి తప్పుకోవటమే, ఆయన మరణానుభవంలో నీకు పాలి పంపులు లేకపోవటమే నిన్ను శోధించటం అపవాది. అంత అయోమయంగా గుండెలు దడగా మనోవ్యధగా బెంగగా బైబిల్ చదవలేకపోయినట్లుగా ప్రార్థన చేయలేకపోయినట్లుగా మన జీవితాలు మార్పు చెందుతున్నాయా? అయితే మీరు శోధనలో ఉన్నారు, మెలకుగా ఉండి ఏం చేయాలి? కానీ అప్పుడే నిద్ర ఎక్కువ వస్తుంటుంది మనకి, నీరసం వచ్చేసినట్టుగా, ఏమీ మోకరించలేనట్టుగా ఉంటుంది అన్నమాట. నేను అనుభవంతో చెప్తున్నానులేండి, కానీ నిజానికి అప్పుడే మనం ప్రార్థించాలి, లేకపోతే శోధనలో పడిపోతాం. పాపం మన జీవితాల్లో ప్రవేశించడానికి ముందు మనం ఆత్మీయంగా బలహీనులైపోతాం, బలహీనపరుస్తాడు. ఎందుకంటే మనం బలంగా ఉన్నప్పుడు విరోధి మన మీద దాడి చేయలేడు, ముందు మనల్ని బలహీనపరిచి దాడి చేస్తాడు. అందుకే ప్రభువారు అంటారు, ఒక బలవంతుని ఇల్లు దోచుకోవాలంటే ముందు ఆ బలవంతుని బంధించాలా? బంధించాలి. అతను ఒక స్తంభాన్ని కట్టేసామనుకోండి, ఇల్లు దోచుకోవడం ఈజీయే. అలా కాకుండా బలవంతుడు మెలకుగా ఉన్నప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి దొంగతనానికి వెళ్తే బలవంతుడి చేతిలో చిత్త అయిపోతాం. అలాగే మనలో ఉన్నవాడు బలవంతుడు, అపవాది మన జోలికి వస్తే వాడికే ప్రమాదం. అందుకే వాడు ఏం చేస్తాడంటే ముందు మనల్ని బలహీనపరుస్తాడు, బలహీనపరిచి మన మీద దాడి చేస్తాడు. శిష్యులని నిద్రతో బలహీనపరుస్తున్నాడు, నిద్రతో బలహీనపరుస్తున్నాడు. మెలకుగలిగి తెలుసుకోవలసిన విషయంలో నిద్రను అనుగ్రహించాడు, నిద్ర కలిగించాడు. ఎన్నోసార్లు అపవాది భక్తిలో ఉన్న మన కళ్ళకు కనబడకుండా నిద్రనే ముసుగునిచ్చేసాడు మనకి. అందుకే సత్యంలోనికి ప్రవేశించలేకపోతున్నాం ప్రియమైన వారలారా, సత్యంలోనికి ప్రవేశించలేకపోతున్నాం. దావీదు గారికి నిద్ర కలిగించాడు, తర్వాత ఏమయ్యాడు దావీదు గారు? పాపలో పడిపోయాడు. యోనా గారు వాడ ప్రేమలో నిద్రపోతున్నాడు, అందుకే వాడనాయకుడు అంటాడు నిద్రపోతా అని. అందుకు పర్యవసానంగా సముద్రంలో పడవేయబడ్డాడు, చేప గడుపులో పడ్డాడు వెళ్ళి. సంసోను గారు దలీలా ఒడిలో నిద్రపోతున్నాడట. చూసారా సాతనలో నిద్రపుచ్చిందో, జుట్టు కళ్ళు పోగొట్టుకున్నాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అంటే చూడండి, మన జీవితాల్లో మెలకుగా ఉండాల్సిన సమయంలో మనం నిద్రపోతుంటాం. అది ఎవరి వలన కలుగుతుందో తెలుసా? వాడికి ఇంకో పేరు ఉంది చెప్పండి ఎవరైనా, ఇంకొక పేరు ఉంది చెప్పండి. నిద్రకు సంబంధించింది గాఢ నిద్రాత్మ. చూసారా గాఢ నిద్రాత్మ, తిండిపోతుతనం ఒక దెయ్యం, నిద్రపోతుతనం ఒక దెయ్యం. నిజమండి, ఇవన్నీ నిన్న మీరు విషయం చూసారు, భూతములను రాశాడు కిందకు వచ్చేటప్పటికి. అవన్నీ ఏంటట? అబద్ధం ఆడడం అంటే ఏంటో తెలుసు? అబద్ధవాడు ఆత్మ వలన కలిగేది అది. జారత్వం అదొక ఆత్మ, దొంగతనం అదొక ఆత్మ, ఇవన్నీ ఆత్మలే, ఇవన్నీ అపవాది దూతలే. ఇవి మనల్ని పట్టి బంధించి దేవునికి కాకుండా చేసి లోకానుసారమైన జీవితంలో నెట్టేసి మరణానికి అప్పగిస్తాయి. ఇప్పుడు శిష్యులకు వచ్చింది ఏంటి చెప్పండి? నిద్ర, అపవాది వలన గాఢ నిద్రలోకి జారిపోతున్నారండి. మెలకుగా ఉండాల్సిన సమయంలో, అంటే అపవాది ప్లాన్ ఏంటి తెలుసండి? పడు,
వేదనపడు, ఆతురముగా వేదనపడు, చెమట రక్త బిందువులైనట్టుగా వేదనపడు. ఎవరైనా చూస్తున్నారా నిన్ను, ఒక్కడవే వేదన పడాలి అంతే కదండి. చూసారా, ప్రభువును చూడగానే వీరు కూడా ఎలా మరణించాలో అర్థమైపోతుంది. ఈ లోకానికి ప్రభు మరణం వల్ల వచ్చిన జీవాన్ని ఈ భక్తులు తమ మరణం ద్వారా కూడా ప్రకటిస్తారన్నమాట. అందుకే ఆ మరణాన్ని ఈ శిష్యులకి అర్థం కాకుండా చేస్తున్నాడు అప్పవాది. యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించి పరలోకం ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతుంటే అపవాదు చూస్తూ ఊరుకున్నాడు అనుకుంటున్నారా? ఊరుకోలేదు, అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా దాడి చేస్తున్నాడు. ఏంటి దాడి? తెలుసుకోకుండా చేస్తున్నాడు, తెలుసుకోకుండా చేస్తున్నాడు. స్వస్థత అంటే చూడండి ఎంతమంది వెళ్తారో తెలుసా మీకు? ఖాళీ ఉండదండి అసలు. దేవుని మాటలు, ఆత్మీయత, దేవునికి ఇష్టానుసారంగా జీవించటం, ఆయన మరణానుభవాన్ని పొందుకోవటం, శ్రమపడటం, ఇలాంటి మాటలు చెప్పనుకోండి అసలు ఏ లోకంలో ఎన్నో శ్రమలు మాకు మళ్ళీ శ్రమలా అంటారు. ఆయన ఉద్దేశం అందరూ గ్రహించలేరు, అపవాది పాడు చేస్తున్నాడు. అదే చెప్తున్నారండి మార్కు సువార్త 14:32. వారు గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు, చూడండి ఖచ్చితంగా చెప్పారు ఇక్కడ, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండండి, మీరు చేస్తే ప్రార్థన చేయండి లేదా కళ్ళు తెరిచి నన్నే చూడండి. అది ఆయన మాటలకు అర్థం, అక్కడ కూర్చుండండి అని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకుని పోయి ఆ 8 మందితో చెప్పాడు ఆయన, మీరు చూస్తుండండి లేదా ప్రార్థిస్తుండండి. ఆ 3 వెంటబెట్టుకుని మిగుల విభ్రాంతినందుకు చింతాక్రాంతుడొకటుకు, అంటే వారిని అంత దూరంలో పెట్టి ఏం చేస్తున్నాడు అనమాట, వేదన చెందుతున్నాడు, ప్రార్థనలో సాగిలబడిపోతున్నాడు. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా ఉండని వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనిను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించడం చూచి, సీమోను, పేతురుగారిని పిలుస్తున్నాడు, దేనికైనా ముందుంటావు కదయ్యా, ఇప్పుడు ఇంతనకు వెళ్ళిపోయి వెళ్ళిపోవంటాయా నువ్వు? సీమోను, నీవు నిద్రించుచున్నావా? అందరూ నిద్రిస్తున్న అడగట్లేదు ఆయన, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయిన నువ్వు మేల్కొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలని పలుకుచు ప్రార్థించాను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండ్రి, యాలైనగా వారి కనులు భారముగా ఉండెను, ఆయనకేం ఉత్తరం ఇయ్యాలో వారికి తోచటం లేదట. చూసారు, ఆయన 3వ వచ్చి మీరు నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇక చాలు, గడి వచ్చేసింది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లేండి వెళుదాం, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించాడు. సింహను పేతురుతో చెప్తున్నాడు, శోధనలో చిక్కుకుంటావు ఈ రాత్రి, చిక్కుకున్నాడా లేదా చెప్పండి, అబద్ధం ఆడుతున్నాడు 3 ప్రభుని ఎరగనని. శిష్యులందరూ పారిపోయారు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవును అని లేఖనం నెరవేరాలట. లేఖనం ప్రభువును పట్టుకోగానే అందరూ పరారైపోయారు ప్రేమిన వల్ల. అంతా నేర్చుకున్నారు, ఇక చివరి ఘట్టం ఒకటే ఉంది, అది మరణానుభవాన్ని పుణికిపుచ్చుకోవటం, వారి కళ్ళ ముందు మరణవేదనతో ప్రార్థిస్తూ వారికి నిత్య జీవపు మార్గాన్ని ప్రబోధించడానికి ప్రభు ప్రసవ వేదన పడుతుంటే దాని విషయంలో అపవాది కళ్ళు మూసి, వీరికి కళ్ళు మూసి అది తెలుసుకోకుండా చేసి అక్కడి నుంచి విడిచిపెట్టి పారిపోయే విధంగా చేశాడండి. విడిచిపెట్టేశారట, 3.5 సంవత్సరాలు ఆయన తిన్న చోటనే వారు తిన్నారు, ఆయన ఉన్న చోటనే వారు ఉన్నారు, వారు నిద్ర ఆయన నిద్రపోయిన చోటనే వారు నిద్రపోయారు, ఆయనతోనే వీరి ప్రయాణం. ఒక్క రాత్రిలో విడిచిపెట్టేశారు ప్రేమిన వాళ్ళని, ఒక్క రాత్రిలో విడిచిపెట్టేశారు. చాలామంది ఇలానే ఉంటారు ప్రేమిన వాళ్ళు. ఈ పరిచర్యలో ఒకవేళ అలాంటి శోధన మనకు వచ్చిందనుకోండి, కొంతమంది ఎలా ఉంటామంటే మౌనంగా ఉండిపోతాం, విడిచిపెట్టేవారుగా. నేర్చుకోం,
మీకు బోధించేవాడు ఇలాంటి మరణ వ్యాధులలో చిక్కుకుని మరణించాడు అనుకున్నప్పుడు మనకందరికీ ఏం కలగాలి? మనము కూడా సిద్ధపడాలి అందుకోసం అని ముందుకు రారు. మన ప్రాణాలు దక్కించుకుంటే చాలు అన్న ఆలోచన ఆ సమయానికి అపవాది కలిగిస్తాడు. ఎప్పుడు? మీ మనోనేత్రాలు వెలిగింపబడిన బడనప్పుడు. ఆ చివరి ఘట్టంలో శిష్యుల కళ్ళు మూతలబడ్డాయి. అందుకే నిత్య జీవమైన ప్రభును విడిచి పారిపోయారు. ఏం సాధిద్దామని 3.5 సంవత్సరాలు సాక్షాత్తు దేవుని పరిశుద్ధుడైన క్రీస్తుతో జీవించారు చెప్పండి, ఏం సాధిద్దామనండి? విడిచిపెట్టేశారు. అందుకేనండి ప్రభు వేదన పడుతున్నాడు గెత్సమనే తోటలో. ఆయనకు తెలుసు ఈ రాత్రి నా వారందరూ నన్ను విడిచిపెట్టేస్తారు. ఆయన ముందే చెప్పారు, మీరు అందరూ నన్ను విడిచిపెడతారు కానీ నేను ఒంటరిని కాను, ప్రభు నాకు తోడుగా ఉన్నారు. మీరందరూ నన్ను విడిచిపెట్టినా హాయ్ నన్ను విడిచిపెట్టరని చెప్తున్నాడండి. యోహాను సువార్త 16:31 యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఎందుకంటే వారు నమ్ముచున్నాము అంటున్నారు. ఇదిగో మీలో ప్రతివాడును ఎవరి ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయి ఉన్నది, అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాను. చూసారా, నేను ఒంటరిని కాను, ప్రభు తండ్రి నాతో ఉన్నారు, మీరు అందరూ నన్ను విడిచిపెడతారు. ఆ సమయం వచ్చిన తర్వాత చెబుతున్నారా ఆయన, రాకముందు చెప్తున్నారా? రాకముందే చెప్తున్నారు ఆయన అందరూ విడిచిపెడతారని. మరి మరణ వేదన కాకపోతే ఏంటి చెప్పండి ఆ రాత్రి ఆయనకి? ఇంత నమ్మకమైన నా శిష్యులను విడిచిపెట్టి పారిపోతారు కానీ ఈ రాత్రి ఆ మరణానుభవపు ప్రార్థనను వారు నేర్చుకోలేరు. కనబడు అంటున్నారు 33వచనంలో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించాను. ధైర్యం తెచ్చుకోండి, మీరు మరలా మీరు ఒకటవ్వాలి, మరలా నా కొరకు ప్రయాసపడాలి, ఈ మరణానుభవాన్ని మీరు పొందాలి, నిత్య జీవాన్ని అనేకులకు మీ మరణానుభవం ద్వారా నేను ఇచ్చిన నిత్య జీవాన్ని అందించాలి అని చెప్తున్నారు అన్నమాట. పారిపోయిన వారే మరలా పెంతుకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ చేత శక్తి పొంది బలమైన వారిగా మారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి క్రీస్తు వార్తను ప్రకటించి అనేకులు నిత్య జీవానికి వారసులు చేశారు వాళ్ళు. చూశారు, అది మరణానుభవం ద్వారా వస్తుంది ప్రేమైన వాళ్ళ, క్రీస్తు యొక్క మరణానుభవం అంటున్నారు. అందుకే పౌలు గారు యోహాను సువార్త 18వ అధ్యాయము అని అంటున్న మాట చూద్దాం. ఆ రాత్రి ఏమంటున్నారో చూద్దాం. పేతురు గారు తొందరపడి మల్కు కుడి చెవి తెగనరికినప్పుడు ఆయన దాన్ని బాగు చేసినప్పుడు ఆయన చెబుతున్న మాట 11వ వచనం చూద్దాం. యేసు కత్తి వరలో ఉంచము. 18వ అధ్యాయం యోహాను సువార్త 11వ వచనం, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? మెలుగుగా ఉండమంటే మెలుగుగా ఉండలేదు కానండి. ఆయన పట్టుకోవడానికి వస్తే మాత్రం కత్తి సిరుతున్నాడు నిద్రకళ్ళతోటి. ఏం దేనికి ఇసిరాడు, ఏం తెగింది? తల నరుకుదామని ఇసిరాడు అంటే పాపం చెవి తెగింది. ఎందుకంటే అప్పటిదాకా నిద్రపోయినాడు కదా, నిద్రపోయినోడికి పని అప్పగించకూడదు, చాలా ప్రమాదం. నిద్రపోతున్నాడు అనుకున్నారు, బాబు ఇది కొంచెం ఆ ప్లగ్లో ఇది పెట్టమ్మా అన్నాం అనుకోండి, ఏం పెడతాడు? వేలాడతాడు. అప్పటిదాకా నిద్రపోయిన పేతురు గారు కోపం వచ్చేసి యేసుక్రీస్తుని పట్టుకుంటున్నారని కత్తి తీసిరాడట. ఏమి నరికాడు? అప్పుడు మెలకు వచ్చి ఉంటుంది దీనికి, అబ్బబ్బా చెవి తెగింది ఏంటని. కత్తిని వరలో పెట్టు, ఆ చెవిని బాగు చేశాడు. తండ్రి నాకు అనుగ్రహించుచున్న గిన్నెలోనిది నేను త్రాగకుందునా? అది నువ్వు ముందు అర్థం చేసుకో, పేతురుతో చెప్పారు. మరణానుభవం విషయంలో పేతురు అప్పుడు తెలుసుకోలేకపోయినా కానీ తర్వాత ఆ మరణానుభవాన్ని తాను వహించారు. ఆ మరణానుభవాన్ని తాను వహించారు. పేతురు గారు వృద్ధుడైపోయిన తర్వాత సువార్త ప్రకటిస్తూ ఉండగా ఒక పట్టణంలో పేతురు గారిని పట్టుకుని చంపేయడానికి చూస్తున్నారట. మనకు అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో కూడా పేతురు గారిని పట్టుకుని చంపేయబోతుంటే సంఘం ప్రార్థన చేస్తే దేవతతో వచ్చి విడిపించగా ఆయన వచ్చేసారు. ఎందుకంటే పని ఉంది, ఆయన గడి ఇంకా రాలేదు. కానీ ఆయన గడి వచ్చినప్పుడు వృద్ధుడైనప్పుడు ఒక పట్టణంలో ఆయన ప్రకటిస్తుంటే ఆ పట్టణం వారు పేతురుని చంపేయడానికి ప్లాన్ చేశారు.
పేతురికి అర్థమైపోయి అర్ధరాత్రి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడట. అప్పుడు దారిలో ప్రభు ఎదురొచ్చాడట. ఆయన ఇటు వెళ్తుంటే ఆయన పట్టణంలోకి వెళ్తున్నాడట ప్రభు. పేతురు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ప్రభువా దుష్టులు ప్రభువా నన్ను చంపేయడానికి చూస్తున్నారు ప్రభువా, నీకోసం ఇంకా సువార్త ప్రకటించాలి కదా ప్రభువా, వేరే చోటకి వెళ్ళిపోతున్నాను ప్రభు అన్నాడట. సరే అయితే వెళ్ళిరా అని ఈయన వెళ్తున్నాడట. మళ్ళీ ఆగి, అదేంటి ప్రభువా నువ్వు వెళ్తున్నావు ఎందుకు, దుష్టులు కదా అక్కడ. ఆ దుష్టుల కోసమే కదా నేను ప్రాణం పెట్టాను, నీకు తప్పినా నాకు తప్పుతుంది అన్నాడట. సిగ్గేసి ఏడ్చి తప్పైపోయింది ప్రభువా అని వెనక్కి వెళ్ళి వారికి సరెండర్ అయిపోయాడట. అదే చివరండి ఇంక పేతురికి. వారి శిక్ష ఎలా వేస్తారో తెలుసండి, మనుషుల్ని ఎలా చంపుతారంటే, బ్రతుకుండగా మనిషిని ఒక గోతులోకి దింపేస్తారండి. ఆ గోతులో దింపేసిన తర్వాత అలా కృషించి కృషించి చచ్చిపోతాడు కొన్నాళ్ళకి. ఆ తర్వాత మరలా ఎవరినైనా తప్పు చేసినప్పుడు అదే గోతులు దించుతారు. అక్కడేముంటుంది, అస్థిపంజరం ఉంటుంది, కుళ్ళుపోయిన శవం ఉంటుంది, అక్కడ బ్రతకగలరా? పేతురు గారిని అలాంటి చోట బంధించేశారండి, ఇష్టం కాని చోట్లు బంధించారు. కళేబరముల కుళ్ళు కంపు మధ్య చావు బ్రతుకుల మధ్య ఉన్నాడండి. కొన్ని రోజులు పోయిన తర్వాత తీసారు చచ్చిపోయి ఉంటాడు చూద్దామని, బ్రతికే ఉన్నాడు. అప్పుడు నిన్ను ఎలాగైనా సరే చంపాలనుకుంటున్నప్పుడు అయితే నన్ను సిలివేసేయండి అంటాడు ఆయన. ఆయన కోరుకుంటాడు సరే అని చెప్పి సిలివైపోతున్నారట. మళ్ళా సిలివేసినప్పుడు అలా సిలివేయొద్దు నన్ను, తలకిందులుగా సిలివేయండి అంటున్నాడు. ఎందుకు తెలుసా, అసలే తలకిందులు మనిషిని నేను, నా ప్రభు నా కోసం సిలివేయబడ్డాడు, అలా సిలివేయబడే అర్హత నాకు లేదు, నన్ను తలక్రిందులుగా సిలివేయించుకుంటాడండి. తలక్రిందులుగా సిలివేస్తే చచ్చిపోతావు, అసలే ముసలోడు, ముసలోళ్ళు ఎలా ఉంటారు చెప్పండి, అసలు దొగ్గుతుంటారు ఏదో పొలమారుతుంటుంది తలకి పాపం. ఇప్పుడు నువ్వు అలాంటి పొలమారుగా నీకు వచ్చిందంటే దొగ్గితే నీ పేగులు కదిలిపో, రక్తం వచ్చేస్తుంది ముక్కు నుంచి నోటి నుంచి అంటే అయినా పర్వాలేదు అన్నాడు. అలా సిలివేయగానే కొంత సమయానికి విపరీతమైన దగ్గుతో పొలమార్పుతో ఆయన దగ్గితే ముక్కుల నుంచి నోటి నుంచి బ్లడ్ వచ్చేసి ఊపిరి సెలవు చచ్చిపోయాడు ఆయన సిలువ మీద. అర్థం చేసుకున్నాడు ఆయన, సీమోనా నిద్రించుచున్నావా, నీవు కూడా నిద్రించుచున్నావా. అప్పుడు అర్థం కాలేదు. తర్వాత పేతురు అర్థం చేసుకున్నాడు ప్రేమిన మరణ మరణానుభవం ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. ఆ మరణానుభవంలో మనం పాలివారం కాకపోతే మనం జీవంలో ప్రవేశించలేం. ఎలా ప్రవేశించగలం మీరు చెప్పండి, ప్రవేశించలేం. అందుకే లేఖనంలో కూడా వ్రాయబడుతున్న మాట ఏంటంటే, కీర్తన గ్రంథం 75వ కీర్తన కీర్తనల గ్రంథం 75వ కీర్తన 8వ వచనం, యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు, భూమి మీద ఉన్న భక్తులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మ్రింగివేయాలి. అయితే ఆ మరణం నుంచి వారిని విడిపించడానికి పాత్రలోనిది త్రాగేవాడు ఎవడైనా ఉన్నాడా చెప్పండి. ఒక ప్రభుత్వం ఈ క్రైస్తవ్యాన్ని అణిచేయడానికి విషాన్ని ఇస్తున్నారట. క్రైస్తవ బోధకులకి విశ్వాసులకి విషం ఇచ్చి చంపుతున్నారట. విషం ఇచ్చి చంపుతుంటే ఒక వ్యక్తి చాలా వేదన చెందుతున్నాడు. ఎందుకంటే చిన్న పాప, ఒక పాప ఉంది ఆయనకి, తల్లి లేదు, తల్లి చచ్చిపోయింది, అలాగే సువార్త చేస్తున్న కారణం చేసి చంపేశారు. ఆమె ఏమవుద్దు అని బాధపడుతున్నాడు. అలాంటప్పుడు అక్కడికి ఒక పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, చచ్చిపోయాడు అందరికన్నా మారుమనసు పొందవయ్యా, బాప్తిజం పొందే అవకాశం ఎలాగలేదు, కనీసం ఇప్పటికైనా దేవుని తెలుసుకో, నువ్వు మంచి హృదయంతో మరణించు అంటున్నాడు. ఇతను ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇలా నాకు పాపం ఉంది అంటే, అప్పుడు అధికారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ వ్యక్తిని విడిచిపెట్టేయండి అయ్యా, ఏ ఎందుకంటే అతనికి చిన్న పాపం ఉంది, ఆ పాప కోసం ఏడుస్తున్నాడంటే, అలా కుదరదు, అతని స్థానంలో ఇంకెవరైనా చనిపోతే విడిచిపెడతామంటే ఈ బోధకుడే అతని స్థానంలో చనిపోవడం సిద్ధపడతాడట. అతనికి జీవం ఇచ్చి తను మరణించాడు.
ఆ విషాన్ని నేను త్రాగి ఆయన జీవమిచ్చాడు. అది మనకు అర్థమైతే ప్రభు పాత్రలోనేది త్రాగుచున్నాడు. ఎవరి కొరకు? మన కొరకు. ఇప్పుడు శిష్యులు కూడా పాత్రలోనేది త్రాగుచున్నారు. ఎవరి కొరకు? ఇప్పుడు మనం కూడా పాత్రలోనేది త్రాగుచున్నాం. మనం ఏమనుకుంటాం? మనకు ఆరోగ్యం కొరకు అనుకుంటున్నామా? ప్రభు కొరకు. ఆయన వచ్చేంతవరకు ఆయన మరణాన్ని ప్రచురించి తీరాలి. ఆ ప్రచురించడంలో మనకు మరణం కూడా ఉంది ప్రియమైన వరలారా. చెప్పొద్దు, చంపేస్తాం అంటారు. అయినా సరే చెప్పకుండా ఉండకూడదు. ప్రభు కొరకు ప్రాణాలైనా అర్పించాలి. అలా శిష్యులు చేశారు. ఆయన మరణానుభవంలో అనుభవాన్ని పొందారు. ఆయన జీవంలో కూడా తమ శరీరం ద్వారా ప్రత్యక్షపరచబడిన అనుభవాన్ని పొందారు. చూడండి ఒకసారి మాట మరలా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2:4-11 చదువుదాం. కొరింథీయులకు రాసిన 2:4-11 వచనాలు, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని పోవుచున్నాము. ఏలనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఎల్లప్పుడూ అప్పగింపబడుచున్నాము. అప్పగింపబడుతున్నామా? తప్పించుకుంటున్నామా? అప్పగించబడుతున్నామా? కొరింథీయులకు రాసిన 15:30 పౌలు గారు ఏం చెప్తున్నారో చూడండి. చూడండి ఆ మాట, మరియు మేము గడియ గడియకు ప్రాణభయముతో ఉండనేలా. గడియ గడియకు ఎలా ఉన్నారటండి? ప్రాణభయముతో ఉండనేలా. సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము. అదేం మాట అండి? రోజు చచ్చిపోతున్నాడట ఆయన. రోజు చచ్చిపోతున్నాడట. రోమీయులకు రాసిన 8:36 ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. కీర్తనల గ్రంథంలో యేసుక్రీస్తు వారిని గురించిన ఆ ప్రవచనాన్ని ఎత్తి పౌలు గారు తన జీవితాన్ని అన్వయించుకుంటున్నారు. కీర్తనల గ్రంథం 44:22 చదువుదాం. కీర్తనల గ్రంథము 44:22 నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడుచున్నాము. చూసారా? వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడుచున్నాము, దినమెల్లా మేము వధింపబడుచున్నాము. రోజు ఈ జీవితం క్రీస్తునందు ఎలా ఉందో తెలుసా? మరణం కొరకు ఎదురు చూస్తున్నదిగా ఉంది. అలానే ఉందా మన జీవితాల్లో? ఎందుకు ఇలా సమస్తాన్ని పెంటగా ఎంచుకుని అందరూ ఉండి లేనివాడిగా ఇలాంటి జీవితాన్ని ఎందుకు జీవిస్తున్నావు అయ్యా పౌలు గారు అని అడిగితే అంటాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది అంటాడు. ఆయన కొరింథీయులకు రాసిన 2:5 14 క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కొరకు అందరూ మృతి పొందిరనియు, జీవించి వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిన నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరిని ఎరుగమో, మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయన అలా, ఎందుకంటే ఆయనలో జీవం ఉన్నది. ఆయన మరణం ద్వారా ప్రపంచ ప్రజలందరికీ ఏమొస్తున్నది? జీవం వస్తున్నది. అందుకే దాన్ని ప్రకటించకుండా ఉండలేకపోతున్నాం.
ప్రకటించకుండా ఉండలేకపోతున్నాం. అందుకే ఏం ప్రకటిస్తున్నావు పౌలు అని అడుగుతుంటే ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నారు తెలుసా, మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించుచున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:23 అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామండి జీవితంలో. ఆయన మరణానుభవంలో తాను అనుభవాన్ని పొంది ఆయన జీవాన్ని తన శరీరమందు అన్వయించుకొని ప్రత్యక్షపరచుకుని అనేకులను జీవం వైపు నడిపిస్తున్న మహాయోధుడే, క్రీస్తును పోలిన జీవించిన వాడే అపోస్తుడైన పౌలు, పేతురు, అపోస్తరులు, శిష్యులు వెర్రివారిలా కనబడ్డారు ఈ లోకానికి, కానీ నిజానికి వారు నిత్య జీవాన్ని సంపాదించుకున్నారు, అనేకులకు ఆ జీవాన్ని పరిచయం చేస్తున్నారు. ఈరోజు మనం కూడా వెర్రివారిలా కనబడుతున్నామా, అందరికీ వెర్రివారిలా దోస్తున్నామా, ఏంటో వీళ్ళంతా ప్రత్యేకం అందరిలో కలవట్లేదు అనుకుంటున్నారా? అవును, జీవం మీ యందు దాచబడి ఉంది కనుక, జీవం మీ యందు దాచబడి ఉంది కనుక ఆ జీవం ద్వారా అనేకులకు మరణ భయం నుంచి విడుదల రావాలి, అపవాదిని జయించేవారు కావాలి. అపవాదిని ఒకే ఒక విధంగా మనం జయించగలం, మరణము ద్వారా. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు కొరకు మరణించటమే అపవాదిని జయించటం. అలా జయిస్తే మన కొరకు నిత్య జీవం ఎదురు చూస్తుంది. మరణం మీ ఇష్టానుసారం కాదు, దైవ చిత్తానుసారం. ఆ విధంగా మరణించడం కొరకు బ్రతుకుదాం, ఆ విధంగా మరణించడం కొరకు బ్రతుకుదాం, అప్పుడు మన మరణం మనకు నిత్య జీవం తెస్తుంది అని చేర్చుకుంటారు. మరణ గడియలో మృత్యుంజయుడు మనకి పాఠాన్ని నేర్పుతున్నాడు మనం ఎలా ఉండాలో. ఒకనాడు శిష్యులకు అర్థం కాకపోయిన తర్వాత తెలుసుకున్నారు వాళ్ళు. ఆయన గాయపడిన హస్తాల గుర్తులను చూపిస్తున్నాడు, చూడండి నేనే ఆయనను, నేను తిరిగి లేచాను, నేనే కాదు మీరు కూడా తిరిగి లేస్తారు, నేను ఎలా మరణాన్ని అనుభవించానో మీరు అనుభవించగలరా, నేను ఎలా జీవించానో అలా మీరు జీవించగలరా, ఆయన ఎలా జీవించాడు అలా జీవించగలమా. పేతురు గారు అంటాడు, ఆయన అడుగు జాడలు అడుగులేసుకుంటూ వెళ్ళిపోదాం అంటాడు ఆయన, అప్పుడే మనం జీవలోనికి వెళ్ళగలం. ఆలోచించాలి, ఈ లోక సంబంధమైన వ్యాపకం ఏదైనా నిన్ను పట్టుకుంటుందంటే దాని అర్థం ఏంటో తెలుసా, నువ్వు కృపాధారుడైన దేవుణ్ణి విడిచిపెట్టి వ్యర్థమైన వాటి జోలికి వెళుతున్నావు నువ్వు, అది గుర్తించుకో. క్రీస్తును నమ్మిన వారు కూడా లోకంతో కలిసిపోతున్న రోజులు ఇవి. వారిని చూసి మనకేమనిపిస్తుంది, పర్వాలేదులే అనిపిస్తుంది, నో కాదు, వాక్యం అంగీకరించింది అప్పటికీ కూడా నువ్వు ప్రత్యేకమైన వాడవు, నిన్ను ఆయన వేరుపరిచాడు, వేరుపరచబడిన వాడిలా జీవించండి. దేవుని కృప తోడుగా ఉంటుంది, సదాకాలం మీతో ఆయన ఉంటాడు. ఆయనకి ఇష్టానుసారమైన భక్తి చేయండి, నిత్య జీవానికి వారసులు కండి, అనేక మంది మరోనేత్రాలను వెలిగించండి, ప్రభు పాద సన్నిధికి నడిపించండి. దేవుని చేత బల నమ్మకమైన మంచి దాసుడు అలా దాసుడు అనిపించుకోండి. అంతకంటే గొప్ప ఆధిక్యత ఏది లేదు లోకం. ప్రార్థన చేసుకుంటాం.